నమస్కారము. సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, ఎస్పెషల్లీ చెవిలో చీము కారుతున్న, టిన్నిటస్ ప్రాబ్లం ఉన్న, వట్టిగో ప్రాబ్లం ఉన్న, హీరింగ్ తక్కువ ఉన్న, అలానే ముక్కు దూలం వంకరున్న, సైనస్ ప్రాబ్లం ఉన్న, పాలిప్స్ ప్రాబ్లం ఉన్న, అలానే ఫంగల్ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న, ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లం ఉన్న, ఓకల్ కార్డ్ ప్రాబ్లం, దాంతో మనకి మాట మారచ్చు, గాలి తీసుకోవటం ఇబ్బంది కావచ్చు, ఓకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఈ సిమ్టమ్స్ సంబంధించి ఆరు ఈ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నవి. ఇప్పుడు చూస్తుంటే మనకి ఈ చలికాలంతో పాటు ఒమిక్రాన్ వైరస్ అనేది రెండు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ ఒమిక్రాన్ కేసులో ఎక్స్పెషలీ ఆస్తమా ప్రాబ్లం ఉన్నోళ్ళు, షుగర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు చాలా ఎక్కువ సిమ్టమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఎక్కువ సిమ్టమ్స్ అంటే సివియర్గా ఉంటుంది. వాళ్ళకి బాగా థ్రోట్ పెయిన్ వస్తుంది, దగ్గు వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, వీక్గా ఉంటున్నారు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, అలానే ముక్కు సంబంధించిన సైనస్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో ఈ చలికాలంలో ఈ ఒమిక్రాన్ రావడంతో ఆ ఇన్ఫెక్షన్ కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎస్పెషలీ ఏ మాత్రం మనం గుంపులో ఉన్న జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు, గ్రూపులో ఎక్కువ మీటింగుల్లో కానీ, స్కూల్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ ఉంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. యూజువల్గా ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి అటెండ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% పీపుల్కి అక్కడ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకనే ఇప్పుడు స్కూల్స్ అన్నీ సెలవులు పొడిగించారు, దాంతోపాటు ఫంక్షన్స్ను కూడా బ్యాన్ చేశారు, అలానే మాస్ గ్యాదరింగ్స్, సినిమా థియేటర్స్ వీటన్నిటిలోనూ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారన్నమాట. మామూలుగా మనం ఈ కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని పదార్థాలు ఈ కోవిడ్ వాతావరణం, చల్లటి వాతావరణంలో మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని పదార్థాలు తీసుకోవాలి, కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. మెయిన్గా మనం తీసుకోకూడని పదార్థాలు, మనం దూరంగా ఉండాల్సిన పదార్థాలు ఏంటంటే, బాగా చల్లటి పదార్థాలు కానీ, బాగా పుల్లటి పదార్థాలు కానీ మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ బాగా చల్లటి పదార్థాలు కానీ, బాగా పుల్లటి పదార్థాలు కానీ ఏం చేస్తాయంటే ఆ గొంతులో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ని పెంచేసి అక్కడ సెక్రీషన్స్ వచ్చేటట్టు చేసి, ఎడిమా వచ్చేసేటట్టు చేసి అక్కడ ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఫంగల్, బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేటట్టు చేస్తానన్నమాట. సో మనం చల్లటి పదార్థాలకి, పుల్లటి పదార్థాలకి చాలా దూరంగా ఉండాలి. అలానే స్పైసీ ఫుడ్డు, ఆల్కహాల్ ఫుడ్ను కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. ఈ స్పైసీ ఫుడ్డు, ఆల్కహాల్ ఫుడ్ కూడా ఏం చేస్తాయంటే ఆ గొంతులో ఉన్న మ్యూకోజాన్ని ఇరిటేట్ చేసి, ఇన్ఫ్లమేషన్ వచ్చేటట్టు చేసి, ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ చేసి అక్కడ ఎడిమా వచ్చేటట్టు చేస్తానన్నమాట. అలానే స్మోక్ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోక్ చేయటం మంచిది కాదండి. ఈ స్మోకింగ్ వలన ముక్కులోను, గొంతులోను ఇన్ఫ్లమేషన్ వచ్చి, సెక్రీషన్స్ పెరిగి అక్కడ మనకి ఆ వైరస్, బ్యాక్టీరియా గ్రో కావడానికి అవసరమైన మ్యూకాయిడ్ సెక్రీషన్స్ అనేవి ఉండిపోయి అక్కడ ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎస్పెషలీగా మనం ఏంటంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో చల్లటి, పుల్లటి పదార్థాలు అవాయిడ్ చేయాలి. వీలైనంతటి స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. యూజువల్గా మనం ఇవి అవాయిడ్ చేసినట్టయితే ఆ లోకల్గా ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండి, సెల్స్ అన్ని హెల్తీగా ఉండి, ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనకి ఆ ఎపిథీలియల్ సెల్స్ ప్రొటెక్షన్ చేస్తే బ్యారియర్గా ఉంటాయి అన్నమాట. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి, ఇవి మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? ప్రోబయోటిక్స్ అంటే శరీరంలో ఉండే, మన శరీరంలో సహజంగా ఉండే సూక్ష్మ కణాలను ప్రోబయోటిక్స్ అంటామండి. వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్ ఇలా రకరకాలుగా ఉంటాయి.